టిబిన్లు కాలవాపనతో బాధపడుతున్నారా? సరళ వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. గవర్నెన్స్ లో ఎప్పుడూ కూడా జరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం. ఈ 4 సంవత్సరాల మన పరిపాలన కూడా ఆ రకమైన అడుగులే కనిపిస్తాయి. గ్రామ వార్డు సచివాలయాలు కానివ్వండి, ఏకంగా ఆ గ్రామానికి ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా చెయ్యి పట్టుకొని నడిపించే పరిస్థితి, ఏకంగా బెనిఫిషరీస్ లిస్ట్ అన్ని కూడా సోషల్ ఆడిట్ కోసం డిస్ప్లే చేస్తూ సచివాలయాలలో చూపించేట్టుగా పెట్టడం, ఒక వ్యవస్థ లేకి ఒక లంచాలు లేకుండా వివక్షకు తావు లేకుండా ఇవ్వగలిగే ఒక గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయిలోకి తీసుకొని రావడం, ఈ వ్యవస్థలే కాకుండా రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, విలేజ్ క్లినిక్స్ కానివ్వండి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానివ్వండి, హాస్పిటళ్లలో వైద్య సేవలు కానివ్వండి, పిల్లలు చదువుతా ఉన్న బడులు కానివ్వండి, చివరికి రెవెన్యూ డివిజన్లలో మనకు రోజు కనిపించే సమస్యలు కానివ్వండి, రాజధానుల వరకు ఇలా ఏది తీసుకున్నా కూడా పరిపాలనలో ప్రజలను భాగస్వామిని చేస్తూ ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పరిపాలనను దగ్గరికి తీసుకొచ్చే ఒక గొప్ప అడుగులు ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా కనిపించే విధంగా కూడా అడుగులు పడ్డాయి. ఈ మాదిరిగా ఒక వ్యవస్థలోకి మార్పులు తీసుకొని రావాలని, ఈ వ్యవస్థలోకి లంచాలకు చోటు లేని వ్యవస్థను తీసుకొని రావాలని, వివక్షకు తావు లేని వ్యవస్థను తీసుకొని రావాలి అని చెప్పి దేశంలో కూడా ఎక్కడా కూడా జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా విప్లవాత్మక అడుగులు వేస్తూ వచ్చాం. అందులో భాగంగానే స్పందన అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇప్పటికే స్పందన ద్వారా గ్రీవెన్స్ రిడ్రెసల్ను, ఏ ఒక్కరికి ఏ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉన్నా కూడా గ్రామ సచివాలయం నుంచి కలెక్టర్ల దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే ఒక మెకానిజంను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేశాం. ప్రజలకు ప్రభుత్వం నుంచి ఒక హక్కుగా అందాల్సిన ఏ సేవ అయినా కూడా, ఎక్కడైనా కూడా, ఎవరికైనా కూడా అందకపోయినా కూడా అలా బాధ్యతగా అందించడంలో ప్రభుత్వం నుంచి అసాధారణ జాప్యం ఎక్కడైనా జరిగినట్టయినా కూడా నిజంగా దానివల్ల ఎటువంటి కష్టం అనుభవిస్తారో, అంటే న్యాయం ఉండి ధర్మం ఉండి వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి రాకపోతే ఎలాంటి బాధ వాళ్ళు అనుభవిస్తారో తెలిసిన ప్రభుత్వంగా ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ వచ్చాం.